నమస్తే. ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్లోని సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాం. సిద్దిపేట నియోజకవర్గానికి నీలం మధు ముదిరాజ్ అయితే వచ్చారు ఎన్నికల ప్రచారం కోసం. పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు నీలం మధుకి మద్దతు తెలియజేస్తూ భారీ ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. చాలామంది జనాలు కూడా, సిద్దిపేటకి సంబంధించిన జనాలు వస్తూ ఉన్నారు. నీలం మధు ఇప్పుడే వచ్చాడు. ఒకసారి నీలం మధును పలకరించే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు గడ్డ మీద నీలం మధు ముదిరాజ్ అయితే అడుగు పెట్టారు కాబట్టి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పదండి నీలం మధు గారు, సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? సిద్దిపేట గడ్డ మీద కాదు, మెదక్ పార్లమెంట్ మొత్తం తిరుగుకుంటూ వచ్చి ఈరోజు సిద్దిపేట గడ్డ మీద పెట్టినాం. సిద్దిపేట గడ్డ ప్రజలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవిస్తానని తెలియజేస్తారు. ప్రజలందరూ కూడా ఈరోజు మా అక్క కొండా సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టరు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతన్న గారు, పూజల హరికృష్ణ గారు, డీసీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, చక్రధర్ గౌడ్ గారు అందరం కలిసి మెదక్ గడ్డ సిద్దిపేట గడ్డ మీద కాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవం కోరుకునే ప్రజలు, ఆత్మగౌరవంగా ఉండే ప్రజలు కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇవ్వడం వల్ల సిద్దిపేట నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా నాకు మద్దతు తెలియజేస్తారు అని చెప్తారు. హరీష్ రావు రాజీనామా అంటూ ఉన్నాడు, ఏం చెప్తారు మీరు? ఆ ఎపిసోడ్ చూసే ఉంటారు. హరీష్ రావు రాజీనామా చేస్తాను అన్నాడు కదా, రెడీ ఉండమని చెప్పు. మేము ఆల్రెడీ ఆగస్టు 15 రైతులకు రుణమాఫీ చేస్తాం. రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ సిద్దిపేట గడ్డ మీదకించి ఎవరికైనా బహుజన బిడ్డకు, బీసీ బిడ్డకు టికెట్ ఇస్తాడని అడుగుమని చెప్పి అడుగుతున్నాను. చివరిగా సిద్దిపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సిద్దిపేట ప్రజలందరూ కూడా నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపేయండి, మీకు సేవ చేసే భాగ్యం కలిపేయండి, మీకు అందుబాటులో ఉండే నాయకులాగా ఉండి అందరిని కలుపుకోయే నాయకులాగుంటా, మీ తమ్ముళ్లాగుంటా, ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన ఒక బీసీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా నీలం మధు ముదిరాజ్ అయితే ఎట్టకేలకు సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టారు. ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు, తను పార్లమెంట్కు పంపించేందుకు సిద్దిపేట ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16 సిద్దిపేట నుంచి.